ఈరోజు కాపుతాడు నియోజకవర్గంలో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఇండైరెక్ట్ బెనిఫిషరీ కావచ్చు. దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు పేదలకు అందజేసిన ప్రభుత్వంగా, అందులో 80% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు లబ్ధి చేసిన ప్రభుత్వంగా, అంటే దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఈరోజుకే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందజేసిన జగనన్న ప్రభుత్వం సామాజికంగా ఆర్థికంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను అక్కున చేసుకున్నటువంటి ప్రభుత్వం, రాజకీయంగా బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అగ్రతాంబూలం ఇచ్చినటువంటి జగనన్న ప్రభుత్వం, 4వ తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి సామాజిక సాధికారత బస్సు యాత్రలో భాగంగా 4వ తేదీన రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ జరుగు. సామాజిక బస్సు యాత్రలో భాగంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి ముఖ్య ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇందులో అనేక మంది పాల్గొనడం జరుగుతుంది. రాప్తాడు నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు జగనన్న ఏ విధంగా అండగా నిలబడింది, ఆర్థికంగా ఆయా వర్గాలు ముందుకు రావడానికి ఏ విధంగా దోహదపడింది, ఏ విధంగా ఆయా సామాజిక వర్గాల మహిళల రుణాలు మాఫీ చేయడం కానీ, వారికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ, ఇల్లుగా ఇవ్వడం కానీ, పెన్షన్లు కానీ, సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడం కానీ, రైతాంగాన్ని ఆదుకోవడం కానీ, ఇవన్నీ వీటన్నిటి గురించి తెలియజేస్తూ ఈరోజు దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి భారతదేశాన్ని ఆవిష్కరిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. మహాత్మా గాంధీ గారి కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఆవిష్కరించి చూపుతా ఉండేది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. దేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎవ్వరూ ఆచరణలో అమలు చేసి చూపలేనంత విధంగా మంత్రి పదవుల్లో కావచ్చు, కార్పొరేషన్ మేయర్ పదవుల్లో కావచ్చు, లేదా వివిధ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో కావచ్చు, మున్సిపల్ చైర్మన్ పదవుల్లో కావచ్చు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్లు కావచ్చు, ఈసీఎంఎస్ చైర్మన్లు కావచ్చు, మార్కెట్ యార్డ్ చైర్మన్లు కావచ్చు, ఎంపీసీలు కావచ్చు, జెపీడీసీలు కావచ్చు, ఎంపీడీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, చివరికి వార్డ్ మెంబర్లు కావచ్చు, 80% బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేసి ఆయా వర్గాల వారిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలను బ్యాక్బోన్ క్లాస్గానే పరిగణిస్తూ ఉంది, బ్యాక్వర్డ్ క్లాస్గా కాదని నిరూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆయన మార్గదర్శకాలే ఆదర్శంగా తీసుకుంటూ రాప్తాడు నియోజకవర్గంలో కూడా 80% మండల స్థాయి పదవులు డిప్యూటీసీలు కావచ్చు, ఎంపీపీలు కావచ్చు, బీసీఎస్సీ ఎస్టీలకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, 70% భయపడి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి ఆ పదవులు కేటాయించడం జరిగింది. సంక్షేమ పథకాల ద్వారా కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా కావచ్చు, 80% బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకే లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇందులో ప్రభుత్వం తీసుకున్న విధానం, జగనన్న తీసుకొచ్చిన విధానం ఏదైతే సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేసేటువంటి విధానం ఉందో, అందులో మెజారిటీ లబ్ధి పొందినటువంటి ఆయా వర్గాల వారిని అందరినీ కూడా చైతన్యపరిచి తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఎన్నికలకు వస్తూ ఉంది, 40 సంవత్సరాలుగా బీసీ ఎస్సీ ఎస్టీలను మైనారిటీలను మోసం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కేవలం తమ అగ్రవర్ణ పెత్తందారి విధానాలను అమలు చేయడానికి ఆయా వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ
ఈరోజు మళ్ళీ గుంపులుగా చేరి బీజేపీతో జతగట్టో, పవన్ కళ్యాణ్తో జతగట్టో, మరి కమ్యూనిస్టులతో జతగట్టో, కేవలము అధికారమే ధ్యేయంగా మళ్ళీ కూడా ముందుకు వస్తూ ఉంది, గమనించండి అని బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను అప్రమత్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాజ్యాధికారం ఆయా సామాజిక వర్గాలదే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలదే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు లబ్ధిదారులు పేదలే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు రాజ్యాధికారం ప్రజలది, గ్రామ స్వరాజ్యం ఖచ్చితంగా అమలు అవుతుంది. ఎప్పటికీ కూడా ఈరోజు ప్రజల ముంగిటికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయన మనం మళ్ళీ మళ్ళీ గెలిపించుకుందాం. ఆయనని గెలిపించుకోవడం అంటే బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవడమే. అదే చంద్రబాబు నాయుడు గారి విధానం గమనిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి విధానం గమనిస్తే, బేరీజ్ వేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ట్రాన్స్పరెంట్గా 240,000 కోట్ల రూపాయలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారి ఖాతాల్లోకి సంక్షేమ పథకాల రూపంలో జమ చేస్తే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ట్రాన్స్పరెన్సీ లేకోకుండా, ఒక జవాబుదారి విధానం లేకోకుండా షాపూర్జీ, పాలంజీ, ఎల్ఎన్టీ, కేఎంబి, టాటా ప్రాజెక్ట్స్, నవయుగ లాంటి పెద్ద పెద్ద సంస్థలు, వీళ్లను జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకొని పోయేటువంటి విధానాలు ఈ రాష్ట్రంలో ఆయన ఎంచుకున్నటువంటి, చంద్రబాబు నాయుడు గారు ఎంచుకున్నటువంటి పారిశ్రామిక విధానం కూడా ఈ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్కి, వాళ్ళకి అనుకూలంగా ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేల కోట్ల సంపదలను దోచిపెట్టే విధానం తప్ప, ఈ రాష్ట్రంలో లక్షలాది మంది యువతకి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేటువంటి విధానం కాదు. ఆయా పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు కానీ, పెత్తందారీలకు కానీ ప్రభుత్వ ఖజానా నుంచి ప్రజాధనాన్ని మరలించడం వల్ల లబ్ధి పడేది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే. అదే ఈ మధ్యనే జరిగినటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా ఐటీ స్కామ్ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలైనటువంటి ఈటీ కావచ్చు, జిఎస్టీ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఐటీ వాళ్ళు కావచ్చు, వివిధ నేర పరిశోధన సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే వాళ్ళ పరిశోధనలో తేటతెల్లమైన సందర్భంగా నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్లలో లేదా వాళ్ళ ఛార్జ్షీట్లలో చంద్రబాబు నాయుడు గారి పేరును ఫ్రేమ్ చేయడం గమనిస్తే, ఈయన దోపిడీలో జాతీయ స్థాయిని దాటిపోతా ఉన్నాడు, అంతర్జాతీయ స్థాయిని దాటిపోతా ఉన్నాడు. ఎందుకంటే ఈ నేరగాళ్ళు ఎవరైతే ఈ కేసుల్లో నమోదైన వాళ్ళు ఉన్నారో, వాళ్ళలో కొంతమంది విదేశాలకు పారిపోవడం, మళ్ళీ వాళ్ళని పట్టుకొని రావడం కూడా గమనిస్తే, ఈయనకు దేశ విదేశాలకు సంబంధించిన మాఫియాతో సంబంధాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర సంపదను లూటీ చేసి వివిధ దేశాల్లో, సింగపూర్లోనూ, హాంకాంగ్లోనూ, వివిధ దేశాల్లో ఈయన వ్యాపారాలు స్థిరపరచుకునేటువంటి కార్యక్రమం, తన షెల్ కంపెనీస్ ద్వారా ఈ రాష్ట్ర ఖజానాను కొట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉందని నిరూపితమైంది. కాబట్టి ప్రజలందరినీ అప్రమత్తం చేయడానికి, ప్రత్యేకించి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలను అప్రమత్తం చేయడానికి అయితే బస్సు యాత్ర అనేది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 4వ తేదీన 3:30 రాప్తాడులో జరుగుతున్నటువంటి సామాజిక సాధికారత బస్సు యాత్రను చేపట్టడం చేయమని విజ్ఞప్తి చేస్తూ, మీరందరూ కూడా ఈ సామాజిక బస్సు యాత్రలో పాల్గొని ఆ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మంత్రులు మాట్లాడేటువంటి వారి మాటలు వినండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క మంచిని కానీ చెడును కానీ మీరు బేరీజ్ వేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం ఎంత అవసరం అనేది కూడా మనం ఈ సందర్భంగా తెలుసుకోవడం జరుగుతుంది.